మద్యం వ్యాపారం వైపు ఆసక్తి చూపిస్తున్న కూటమి నాయకులు ఈ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ. ఉపాధి కోల్పోతున్నామని బాధలను వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది 15,000 మంది ఉన్నాం స్టేట్ మొత్తం. అంటే 15,000 మంది అంటే 15,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్ష మంది అందరం రోడ్డు పడాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. దానికోసమే శాంతియుతంగా నిరసనలు అనేవి గత నెల రోజులు పెట్టి తెలియజేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ అటు మినిస్టర్ నుండి కానీ ఎండీ గారి నుండి మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని, అయితే ఆ షాపుల్లో తమకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిబ్బంది. ఈ మేరకు విశాఖ జిల్లా జరిపోతులపాలెం మద్యం డిపో ముందు ఆందోళన చేసిన ఉద్యోగులు డిపో మేనేజర్ కు వినతి పత్రం అందించారు. మేము వైన్ షాపులో 2019లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మేమందరం జాయిన్ అయ్యామండి. గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చేలా ప్రతి ఒక్క సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ పనిచేసి రెవెన్యూ కల్పించాం. కానీ ప్రభుత్వం మన కేబినెట్ మీటింగ్ లో ప్రైవేట్ షాపులు ఇస్తానన్నారు. ప్రైవేట్ షాపులు ఇచ్చుకోండి, కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుచున్నాం. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఆగస్టు 15న వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా వాలంటీర్లతో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను అమలు చేసింది. వాలంటీర్ కు ప్రతి నెల 5,000 వేతనం ఇచ్చేది గత ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు వారి వేతనం కూడా 10,000కు పెంచుతామని ప్రకటించారు. అయితే 100 రోజుల పాలన పూర్తయిన వాలంటీర్ల వ్యవస్థపై ఇంకా ఎటూ తేల్చలేదు కూటమి ప్రభుత్వం. అలాగే కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వారికి గౌరవ వేతనం కూడా అందడం లేదు. దీంతో ఆందోళన బాటపట్టారు వాలంటీర్లు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరి మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు వాలంటీర్లకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో చూడాలి.